హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీ మెదడుకు పదును పెట్టడానికి ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ రిడిల్స్ తీసుకొచ్చాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆ రిడిల్స్కి ఆన్సర్ ఏంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేశారో కింద నాకు కామెంట్స్లో చెప్పండి, చూద్దాం అన్ని కరెక్ట్గా ఎవరైనా చెప్పగలరేమో. నో చీటింగ్, ఓకే? ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇద్దరు పోలీసులు ఎయిర్పోర్ట్లో డ్యూటీ చేస్తూ ఉండగా రెస్ట్ రూమ్ నుండి పెద్దగా అరుపులు వినిపించాయి. రెస్ట్ రూమ్కి వెళ్ళి చూడగానే ఒక ఆడామె దెబ్బలతో కనిపించింది. ఏమైందని ప్రశ్నించగానే, నేను అద్దంలో చూసుకుంటూ తలదూకుంటున్నాను, అంతలో ఎవరో వెనక నుండి వచ్చి తల మీద గట్టిగా కొట్టారు, స్పృహ తప్పి కింద పడిపోయాను, లేచి చూస్తే నా డబ్బులు కనిపించట్లేదు అని చెప్పింది. నిన్ను కొట్టిన వారు ఎలా ఉంటారో గుర్తుపట్టగలవా అని అడిగితే, దొంగ నా వెనక నుండి కొట్టాడు కాబట్టి నేను వాణ్ణి చూడలేదు అని చెప్పింది. ఆ మాట చెప్పగానే తన అబద్ధం చెప్తుందని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? తను అద్దంలో చూస్తూ తలదూకుంటున్నానని చెప్పింది. అప్పుడు వెనక నుండి ఎవరు వస్తున్నారో క్లియర్గా అద్దంలో కనిపిస్తుంది, కానీ తెలీదు అని అబద్ధం చెప్పి దొరికిపోయింది. ఇదొక సర్వైవల్ రిడిల్. మీరొక బిల్డింగ్ పైన ఫ్లోర్లో ఉన్నారు. ఆ బిల్డింగ్ని గార్డ్ జిల్లా అటాక్ చేస్తుందనుకోండి. మీరు అక్కడ నుంచి తప్పించుకోవడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. మెట్లన్నిటికీ రాళ్ళు అడ్డంగా ఉన్నాయి. మీరు తప్పించుకోవడానికి అక్కడ 4 లిఫ్ట్లు ఉన్నాయి. ఒక లిఫ్ట్లో విషపూరితమైన సాలిపురుగు ఉంది, మీరు వెళ్ళగానే అటాక్ చేస్తుంది. 2వ లిఫ్ట్లో అసలు లిఫ్టే లేదు, కాలు పెడితే కింద పడిపోతారు. 3వ లిఫ్ట్లో ఫుల్ విషపూరితమైన లిక్విడ్ ఉంది. 4వ లిఫ్ట్లో ఆకలితో ఉన్న పులి ఉంది. సో మీరు తప్పించుకోవడానికి ఏ లిఫ్ట్ని చూస్ చేసుకుంటారు? మూడో లిఫ్ట్ చూస్ చేసుకోవటం బెస్ట్. అది ఎంత విషమైనా లిక్విడ్ కదా. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే లిక్విడ్ మొత్తం పోతుంది. సో మీరు సేఫ్గా కిందకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదే బైహెడ్కే ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ యొక్క ఫీచర్స్, ప్రైస్ గ్రాఫ్, మీరు కొనాలనుకున్న ఐటెం యొక్క ప్రైస్ని చిటికలో చూపిస్తుంది. ఆటో కూపన్, ఏదైతే బెస్ట్ కూపన్ ఉందో దాన్ని ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది. ప్రైస్ కంపేర్, మీరు కొనాలనుకున్న ఐటెం యొక్క ప్రైస్ని కంపేర్ చేస్తుంది. దీనికోసం మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒక క్రైమ్ సీన్లో బుల్లెట్ తలలో దిగి ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అతని చేతిలో తుపాకీ ఉంది, అండ్ పక్కన ఒక క్యాసెట్ రికార్డర్ ఉంది. ఒక డిటెక్టివ్ ఆ క్యాసెట్ రికార్డర్ ఆన్ చేయగానే, నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది, అందుకే చనిపోతున్నాను అని ఉంది. వెంటనే గన్ సౌండ్ ఉంది. అది విన్న తర్వాత ఇది సూసైడ్ కాదేమో అని డిటెక్టివ్కి డౌట్ వచ్చింది. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అన్ని ఎవిడెన్సెస్ సూసైడ్ జరిగినట్లే ఉన్నా కూడా డిటెక్టివ్కి మాత్రం ఇది మర్డర్ అని ఎందుకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఇది సూసైడ్ అయితే చనిపోయిన వ్యక్తి ఆ క్యాసెట్ని రివైండ్ ఎలా చేస్తాడు? డిటెక్టివ్ వచ్చినప్పుడు ఆ రికార్డింగ్ స్టార్టింగ్ నుండి ప్లే అయింది. ఎవరో రివైండ్ చేయకుండా అది స్టార్టింగ్ నుండి ప్లే అవ్వదు. సో వేరే వాళ్ళే చంపి ఆ క్యాసెట్లో రికార్డ్ చేసి దాన్ని రివైండ్ చేసి పెట్టారు. ఒక ధనవంతుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన టైంలో ఇంట్లో 5 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని భార్య, వంట మనిషి, హౌస్ క్లీనర్, గార్డెనర్, ఇంట్లో పని వాళ్ళకి హెడ్ ఉన్నారు. ఇంట్రాగేషన్ అప్పుడు ఆ రోజు రాత్రి వాళ్ళు ఏం చేశారో పోలీసులకి చెప్పారు. అతని భార్య బుక్ చదువుతూ కూర్చుంది. వంట మనిషి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను అని చెప్పాడు. పని వాళ్ళ హెడ్ లివింగ్ రూమ్లో వాళ్ళకి ఏం పని చేయాలో ఆర్డర్స్ వేస్తున్నాడు. హౌస్ క్లీనర్ అంట్లు తోముతుంది. గార్డెనర్ మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. ఇంట్రాగేషన్ వెంటనే హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆ హత్య చేసింది ఎవరు? హత్య చేసింది వంట మనిషే. హత్య నైట్ టైం జరిగితే అప్పుడు తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. సో నైట్ టైం బ్రేక్ఫాస్ట్ ఎవరు చేయరు? మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్. ఒక మ్యాగజైన్ కోసం కేవ్ ఫొటోస్ తీయాలి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళటం ఫస్ట్ టైం. మీ పని అయిపోయింది, తిరిగి వెళ్ళాలి. కానీ మీరు వచ్చిన దారిలో పెద్ద పెద్ద రాళ్ళు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. కానీ అక్కడ మీకు 5 సొరంగ మార్గాలు కనిపించాయి. వాటి ద్వారా బయటికి వెళ్ళొచ్చు, బట్ ఒక్కో సొరంగంలో ఒక్కో డేంజర్ ఉంది.
ఫస్ట్ టన్నెల్ లో వాంపైర్ గబ్బిలాలు ఉన్నాయి, అవి కరిచాయంటే మీరు జాంబీస్ అయిపోతారు. సెకండ్ టన్నెల్ లో అడుగు పెట్టగానే పెద్ద గుంటలో ఇరుక్కుపోతారు. మూడో టన్నెల్ లో వేడివేడి లావా ఉంది, వెళ్తే తందూరీనే. నాలుగో టన్నెల్ లో విషపూరితమైన గ్యాసులు ఉన్నాయి, దాంట్లో ఏ జంతువు వెళ్లినా సెకండ్స్ లో చనిపోతుంది. ఐదో టన్నెల్ లో రేడియో యాక్టివ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆ రేడియేషన్ కి ఇన్స్టాంట్ గా చనిపోతాం. సో ఈ ఫైవ్ టన్నెల్స్ లో ఏది చూస్ చేసుకుంటారు? ఫోర్త్ టనెల్ బెస్ట్ ఆప్షన్. ఆ టాక్సిక్ గ్యాస్ జంతువులకి ప్రమాదం అని చెప్పాను, సో మనుషులకి ఏమీ కాకపోవచ్చు కదా. ఒక గొప్ప రాజుకి కొడుకులు కానీ కూతురులు కానీ ఎవరూ లేరు, అతని ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సో త్వరగా రాజ్యానికి వారసులు కావాలి. తనకి 10 మంది అందమైన తెలివైన పిల్లలు కావాలని మెసేజ్ పంపాడు. అతి కొద్ది గంటల్లోనే 10 మంది అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకొచ్చారు. ఆ రోజు ప్రతి ఒక్కరికి ఒక విత్తనం ఇచ్చి, ఇంకో నెలలో మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేనిచ్చిన విత్తనంతో మీరు పెంచిన మొక్కని చూపించాలి అని చెప్పాడు. దాంట్లో అందమైన మొక్కని సెలెక్ట్ చేసి దాన్ని పెంచిన వారికి నా తర్వాత రాజ్యాన్ని అప్పగిస్తాను అని చెప్పాడు. ఒక నెల తర్వాత అందరూ తిరిగి వచ్చారు. అందరి దగ్గర అందమైన మొక్కలు ఉన్నాయి, బట్ ఒక అమ్మాయి దగ్గర తప్ప. నేను మొక్కని పెంచలేకపోయాను అని చెప్పింది ఆ అమ్మాయి. అది వినగానే వెంటనే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు రాజు. ఎందుకు ఆ అమ్మాయిని మాత్రమే సెలెక్ట్ చేశాడు? నిజానికి రాజు ఇచ్చిన విత్తనాలు మొక్కలుగా అవ్వవు, ఆ అమ్మాయి తప్ప మిగతా వారందరూ అవద్దని చెప్పారు. వెరీ సింపుల్ కదా. రాజు అనే వ్యక్తి రాణి అనే అమ్మాయితో పిచ్చ ప్రేమలో పడ్డాడు. టైం అంతా రాణితోనే గడిపేవాడు, ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడు, 7-స్టార్ హోటల్స్కి తీసుకెళ్లేవాడు, ప్రపంచం అంతా తిప్పి చూపించాడు, విచ్చలవిడిగా షాపింగ్స్ చేశారు. ఒక సంవత్సరం కూడా తిరగకుండానే రాజు మిలియనీర్ అయిపోయాడు. అది ఎలా సాధ్యం? రాణిని కలవక ముందు రాజు పెద్ద బిలియనీర్. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుంటే ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అదేంటంటే, ఏరోప్లేన్లో వాటర్ బాటిల్ని అలౌ చేయరు. దానికి రీజన్ ఏంటంటే, మన ప్రపంచంలో చాలా లిక్విడ్స్ని డెవలప్ చేస్తారు, అవన్నీ చూడటానికి సేమ్ వాటర్ లానే ఉంటాయి, కానీ అవి వాటర్ కాదు. హై ప్రెషర్కి వెళ్ళాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లేన్లో మనం పైకి వెళ్ళినప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఈ లిక్విడ్ రియాక్ట్ అవుతుంది, అలా రియాక్ట్ అయ్యి సడన్గా పేలిపోతాయి. అవి చూడటానికి సేమ్ వాటర్ లానే ఉంటాయి, కానీ అవి వాటర్ కాదు. అవి సేమ్ వాటర్ లానే ఉంటాయి కాబట్టి అవి చెక్ చేసే వాళ్ళకి అది వాటరా కాదా అనే విషయం అర్థం కాదు. అందుకే ఇమిగ్రేషన్ వాళ్ళు వాటర్ కానీ వేరే లిక్విడ్స్ని కానీ అలౌ చేయరు. ఒకవేళ మీరు బాటిల్ని తీసుకెళ్లాలనుకుంటే ఆ బాటిల్ని ఎంప్టీ చేసి దాంట్లో వాటర్ ఏం లేకుండా ఎంప్టీ బాటిల్ని తీసుకెళ్ళాలి. ఎలాగో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు వాటర్ బాటిల్ ఇస్తారు కాబట్టి మనకి నీటి సమస్య అనేది ఉండదు. సో బేసిక్గా ఈ టెర్రరిస్టులు ఈ వాటర్ లాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని తీసుకెళ్ళి ఏదైనా విధ్వంసం సృష్టిస్తారేమో అనే ఉద్దేశంతో వాటర్ బాటిల్స్ని ఏరోప్లేన్లో అలౌ చేయరు. ఫ్రెండ్స్, క్రేజీ టోనీ ఛానల్ 1 లాక్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. తప్పకుండా క్రేజీ టోనీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ అలాగే మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అదొక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రీడిల్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ట్ చేశారో కింద నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.